ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను. ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు చేస్తున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయా? వివాహం జరగటానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా? జాబ్ గురించి కానీ, కోర్టు కేసుల గురించి కానీ, ఆర్థిక పరమైన ఇబ్బందుల గురించి కానీ, ఎగ్జామ్స్ గురించి కానీ, ఇలా ఎటువంటి సమస్య అయినా పరిష్కారం లభిస్తుంది. చాలా చిన్న పరిహారం, 100% మీకు రిజల్ట్ అనేది వచ్చే తీరుతుంది. ఆ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిది, ఏదైనా పని అనేది స్టార్ట్ చేశారు, ఒక 90% జరిగింది, ఇంకో 10% జరగకుండా ఆగిపోతే ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. బుధవారం రోజున చెయ్యాలి. మీరు మీ దగ్గరలో వినాయకుని టెంపుల్ ఉంటే అక్కడ చెయ్యండి, లేదా ఇంటి వద్ద అయినా చేయవచ్చు. ఒక 11 గుండు వక్కలను తీసుకోండి. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి, 11 వక్కలను తీసుకుని మీరు 11 వక్కలను చేతిలో పట్టుకుని ఈ శక్తివంతమైన ఈ మంత్రాన్ని 51 సార్లు జపించాలి. ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం, ఓం జై గణేష్ కాటో కలేష్, ఓం జై గణేష్ కాటో కలేష్. ఈ మంత్రాన్ని 51 సార్లు జపించిన తర్వాత 10 వక్కలను గుడిలో వినాయకుని పాదాల వద్ద ఉంచండి. ఇంకో ఒక్క వక్క ఉంటది కదా, ఆ గుండటి వక్కను మీరు ఇంటికి తీసుకువచ్చేసి మీ పర్సులో కానీ, హ్యాండ్ బ్యాగ్ లో కానీ, లాకర్ లో కానీ, బీరువలోనే కానీ ఉంచండి. మీరు ఏ పని గురించి అయితే చేశారో ఈ పరిహారం, ఆ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అక్క మరి మేము ఇంట్లో చేసుకున్నామక్క, మరి ఆ 10 గుండు వక్కల్ని ఏం చేయాలంటే, మీరు థర్స్డే రేపు ఏదైనా మీ దగ్గరలో ఉన్న టెంపుల్లో ఇచ్చేవచ్చు, లేకపోతే వినాయకుని గుళ్ళో ఇచ్చేసి వచ్చేయచ్చు. రెండవది, చాలా రోజుల నుండి ఒక కోరిక నెరవేరటం లేదు, ఆ కోరిక అలాగే ఉండిపోతుంది అన్నవాళ్ళు, ఒక యెల్లో కలర్ లెమన్ ని తీసుకోండి, ఒక 11 లవంగాలను తీసుకోండి. లెమన్ ని చక్కగా కట్ చేసి 11 లవంగాలని గుచ్చండి. మొగ్గలు పైకి వచ్చే విధంగా గుచ్చండి. మీరు హనుమాన్ గుడికి వెళ్లి ఈ కట్ చేసిన లెమన్ ని అక్కడ పెట్టి మీ కోరికను చెప్పుకోండి. నా కోరిక తొందరగా నెరవేరాలి స్వామి, నాకు గవర్నమెంట్ జాబ్ తొందరగా రావాలి, నాకు వీసా రావాలి, నాకు సంతానం కలగాలి, నేను సొంత ఇల్లు కట్టుకోవాలి స్వామి. ఇలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా రోజుల నుండి నెరవేరని కోరిక కూడా నెరవేరుతుంది. మూడవది, ఒక కోరిక నెరవేరటానికి, ఒక పని జరగటానికి మీరు చెయ్యని ప్రయత్నాలు అనేవి లేవు, చేయని పరిహారాలంటూ లేవు, అన్ని చేసేశారు. అలాంటప్పుడు ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గరలో సాయిబాబా గుడి ఉంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళి 1 కిలో రైస్ని అక్కడ దానంగా ఇవ్వండి. ఎవరైనా సాధువులు గానీ అక్కడ కూర్చుంటారు కదా సాయిబాబా టెంపుల్లో, వాళ్ళకి ఇవ్వండి రైస్ని. మా కోరిక నెరవేరేలా చూడు స్వామి అని మీరు సాయిబాబాని ప్రార్థించండి. తర్వాత, నా కోరిక నెరవేరిన తర్వాత మరలా 1 కిలో రైస్ ఇస్తానని చెప్పుకోండి మనసులో. నాలుగవది, మ్యారేజ్ జరగడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్తున్నారు. మ్యాచెస్ చూస్తున్నారు కానీ ఒక్కటి కూడా సెట్ అవటం లేదు. అబ్బాయి నచ్చాడంటే ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం, లేదా అమ్మాయి నచ్చటం లేదు, ఇలా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు మీరు 11 కొబ్బరికాయలను తీసుకోండి. 3 గురువారాలు చెయ్యాలి. మీ దగ్గరలో విష్ణు భగవానుడి గుడిలో 11 కొబ్బరికాయలు చొప్పున 3 వారాలు ఇవ్వండి. అంటే మొత్తం 33 కొబ్బరికాయలు ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మీ లైఫ్ లో వస్తున్న, ఈ మ్యారేజ్ లో వస్తున్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. త్వరలోనే మీకు వివాహం జరుగుతుంది. ఐదవది, ఆఖరి పరిహారం చాలా పవర్ఫుల్. మీ జీవితంలో రాబోయే అడ్డంకులన్నీ తొలగిపోవటానికి, మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందటానికి ఈ పరిహారం చాలా బాగా యూజ్ అవుతుంది. 16 శనివారాలు చెయ్యాలి. రావి చెట్టు దగ్గర ఒక చిన్న దీపారాధన చేయాలి, ఆవునేతుతో దీపారాధన చేయాలి. 16 శనివారాలు కంటిన్యూగా చేయలేము కదక్క, లేడీస్ కి ప్రాబ్లం అవుతుంది కదా అన్నప్పుడు మీరు ఆ వారం స్కిప్ చేసేయండి, తర్వాత మళ్ళా కంటిన్యూ చేసుకోవచ్చు. 16 శనివారాలు చెయ్యాలి. చిన్న ఆవునేతుతో దీపారాధన చేయటం వల్ల మీ లైఫ్ లో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందుతుంది. ఇవన్నీ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారాలు, కావున అందరూ ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని
మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను. జై వారాహి, జై వారాహి, జై వారాహి.